ముందుగా పాత్రికేయ సోదరులకి నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి రేషన్ కార్డుల ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రైసు, కందిపప్పు నిన్న, మొన్న, ఈరోజు ఇంకొక 2-3 రోజులు 100% సప్లై చేస్తున్నాం. టెక్నికల్గా ఏలుముద్ర అటువంటి ఇబ్బందులుంటే ముఖ్యమంత్రి గారు ఈ వైరస్ వ్యాప్తి వలన ఏలుముద్ర వద్దు, డైరెక్ట్గా సరుకులు ఇచ్చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. చైనాలో పుట్టింది కరోనా వైరస్. చైనా అది ప్రపంచానికి శాపంగా మారింది. మన రాష్ట్రంలో ఒక చైనా ఉన్నాడు, ఎల్లో వైరస్, చంద్రబాబు నాయుడు. అది కూడా కరోనా వైరస్కి ఏమి తీసుకోదు. ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి కరోనా వైరస్కి, చైనాలో పుట్టినటువంటి కరోనా వైరస్కి ఇంకా ముందు వ్యాక్సిన్ ప్రపంచం కనిపెట్టలేదు. కానీ మనకున్నటువంటి చైనా గారిని కోరల పీకి సమాధి చేసి పైకి లేవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి బూస్టాప్ చేసినటువంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, నీకు సిగ్గుసారం లేదు, బుద్ధి జ్ఞానం లేదు, నువ్వు ఎత్తింది మనిషి జన్మ కాదు. ఈరోజు కూడా నీ ఊరకుక్కలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద ఇంకా ఆరోపణలు, రాజకీయ విమర్శలు. శవాలను పట్టుకుని ఎక్కడో ఒక ముసలావిడ చనిపోయిందని చెప్పి ఒక శవాన్ని పట్టుకుని రాజకీయాలు చేయటం, నీది అసలు మనిషి జన్మేనా? కాటికి కాళ్ళు చాపి రేపో మాపో పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి నువ్వు ఇటువంటి వైరస్ వచ్చి చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు వణికిపోతా ఇంట్లో కూర్చుంటే ఈ ప్రపంచమే నువ్వు రాజకీయాల కోసం దిగజారి ఇటుమాటి దిక్కుమాలినటువంటి పనులు చేస్తున్నటువంటి నువ్వు మనిషివా, మనిషి జన్మనెత్తినటువంటి వ్యక్తివా అర్థం కావట్లేదు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల అనుభవం అని చెబుతున్నావు. హైదరాబాద్ పారిపోయి వైరస్ గురించి మా అందరికన్నా నీకే ముందు తెలుసు. హైదరాబాద్ పారిపోయి అద్దాల గదిలో బాగానే దాక్కున్నావు, నీకు వైరస్ సోకకుండా. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. నీకు మళ్ళీ పబ్లిసిటీ పిచ్చితోనో, హుదూద్ తుఫాన్లో వైజాగ్ నేనే కాపాడాను, ఈ రాష్ట్రం బట్టలు లేకుండా ఉంటే నేనే వచ్చి బట్టలు వేశాను, నేనే బొచ్చు పీకానని చెప్పి నీకు మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పకుండా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు ఉన్నటువంటి అనుభవం కానీ వయసు కానీ ఈ టైంలో ఉన్న సలహాలు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడి కానీ ఇటువంటి తప్పుడు గాళ్ళందరినీ రోడ్డెక్కించి, ఇటువంటి ఎల్లో మీడియాని రోడ్డెక్కించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేసి రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని మాత్రం ప్రయత్నించమాక, నీకు ఈ ఆఖరి దశలో అయినా ప్రజలు బుద్ధి చెప్పినాకైనా పద్ధతి మార్చుకుని నీవు వయసుకి అనుభవానికి ప్రభుత్వానికి ఉన్న సలహాలు సూచనలు ఉంటే చెప్పు. కానీ ఇటువంటి తప్పుడు విమర్శలు కనుక చేస్తే నీకు కూడా బట్టలు ఓడదీసి రోడ్డు మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తూ